Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామ సీటు చెరగడం ఖాయమే. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలివైన నాయకుడు. ఎంత తెలివైన వాడు అంటే అన్ని పార్టీలతో గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసేంత. కానీ ఆయనకు తెలివితేటలే కాదు, అతి తెలివి కూడా ఎక్కువే. అది ఎంతగా అంటే కూర్చున్న చెట్టు కొమ్మనే నరుకునేంత. అంటే తానన్న వైసీపీ మీదనే రాళ్లు వేసి రెబల్గా నిలబడం. తెలివి ఉంటే ఎన్నోసార్లు పనిచేస్తుంది, కానీ అతి తెలివి మాత్రం ఒకసారే పనికి వస్తుంది. ఈ సంగతి తెలిసేప్పటికీ రాజుగారి సీటు కిందకు నీళ్లు చేరుతున్నట్లుగా బోగట్ట. జగన్ డి కొట్టి ఎంపీగా కంటిన్యూ కావడం అంటే అంతకంటే అత్యాశ లేదు. పైగా జగన్ అధికారంలో చివరి ఏడాదికి వచ్చేశాడా లేదే, ఏపీలో కొత్తగా పగ్గాలు చేపట్టి అతి బలవంతుడిగా ఉన్నారు జగన్ మొండి. ఎంత మొండి అంటే తనకు నచ్చని వారి మాటల్ని చెవి వరకు కూడా రానివ్వనంత. ఆయన చెవులకు నచ్చిన వారి మాటలే వినిపిస్తాయి. అలా ఆయన తనను తాను ట్యూన్ చేసుకున్నారు కాబట్టే పదేళ్ల రాజకీయ జీవితంలో ఎందరో ఎన్నో రకాలుగా దారుణంగా తిట్టినా జగన్ చెవిదాటి ముందుకు పోలేదు. రాష్ట్ర జాతీయ రాజకీయాలు తీసుకుంటే జగన్ మాదిరిగా నిందలు పడిన నేత మరొకరు ఉండరు. అలాగే జగన్ తిన్నన్ని తిట్లు కూడా ఎవరూ తిని ఉండరు. మరి అప్పుడే జగన్ ఏదీ ఖాతరు చేయలేదు, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు తిడితే పట్టించుకుంటారా? అందుకే ఎంత రెచ్చగొట్టినా జగన్ చెలించలేదు. అలా ఈ రెబల్ ఎంపీ వ్యూహానికి బ్రేకులు వేశారు. జగన్ కు మండిస్తే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అప్పుడు ఎంపీ పదవి పదిలంగా ఉంటుందని, ఆ హోదాతో బీజేపీ కండువా కప్పుకుని కొత్త అవతారం ఎత్తుదామని రఘురామకృష్ణంరాజు మాస్టర్ ప్లాన్ వేశారు. అందుకే తెల్లారుతూనే మీడియా మీటింగులు పెట్టి చంద్రబాబుకు అన్నయ్యలా మారి జగన్ ని గట్టిగా తగులుకుంటున్నారు. జగన్ కులం తెచ్చారు, మతం తెచ్చారు, ఆయన్ని విఫల సీఎం అన్నారు. ఏపీ సర్వనాశనం అయిపోయిందని కూడా అన్నారు. ఏపీలో చీమ చిటుక్కుమన్నా కూడా జగన్దే తప్పు అంటూ ఈ వైసీపీ ఎంపీ వీరావేశమే చూపించారు. కానీ జగన్ ఎక్కడా చెలించలేదు, ఆయన్ని వైసీపీలోనే అలా బంధించి ఉంచారు. దీంతో టెక్నికల్ గా రఘురామకృష్ణంరాజు వైసీపీ ఎంపీగానే ఉండిపోక తప్పదు. ఇక జగన్ 100 తప్పులు చూశారని, ఆయన సహనానికి కూడా అద్దు ఉందని వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. నెలన్నర క్రితం ఢిల్లీ పనిగట్టుకుని స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లి మరీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయమంటూ విజయసాయిరెడ్డి లోక్సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ శుభగడియ వచ్చేసిందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. రఘురామకృష్ణంరాజును ఎట్టి పరిస్థితుల్లో ఎంపీగా కొనసాగించకూడదనేదే జగన్ నిర్ణయం. ఆయన ఈ విషయంలో కేంద్రంలోని పెద్దల వద్ద తన పలుకుబడి కూడా ఉపయోగించారని చెప్తున్నారు. వైసీపీ కావాలా రఘురామకృష్ణంరాజు కావాలా అంటే బీజేపీ ఏం చేస్తుంది? రఘురామకృష్ణంరాజునే బలిపెడుతుంది. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న బలమైన పార్టీ, ఉభయ సభల్లో ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీ వైసీపీ. మొత్తానికి జగన్ కోరినట్లే రఘురామకృష్ణంరాజును పార్లమెంటు నుంచి బయటకు పంపడానికి లోక్సభ స్పీకర్ డిసైడ్ చేశారని అంటున్నారు. వర్షాకాల సమావేశాలు తొందరలోనే మొదలు కాబోతున్నాయి. ఆ సమావేశాల నాటికి రఘురామకృష్ణంరాజు ఎంపీ సీటు సిరిగిపోతుందని ఢిల్లీ వర్గాల టాక్. మొత్తానికి రాజుగారు త్వరలోనే మాజీ ఎంపీ అవుతారని వైసీపీ నేతలు గట్టి నమ్మకంతోనే ఉన్నారు.